వెల్కమ్ టు శివమధు కిచెన్. నేను మధుమిత శివబాలాజీ. సో ఇవాళ నేను చెప్పేక ముందే ఏం చేయబోతున్నామని మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ గోంగూర పచ్చడి. సో గోంగూర పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చాలా దగ్గరలో చాలా వెరైటీస్ ఆఫ్ టేస్ట్ చూసినాను గోంగూర పచ్చడి. బట్ అగైన్ పప్పుచారు లాగా మా ఇంట్లో గోంగూర పచ్చడి లాగా నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు. సో గోంగూర పచ్చడి స్టార్ట్ చేసేద్దాం. నేను ఒక 6 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇది క్లీన్ చేసి ఒల్ చేసుకొని ఐల్ కమ్ బ్యాక్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒల్ చేసుకున్నా. లాస్ట్ టైం గోంగూర మటన్ చేసేటప్పుడు చెప్పాను గోంగూర ఎలా ఒలుచుకోవాలని. ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం, అది చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. గోంగూర ఇలా ఎర్ర గోంగూర తీసుకోండి. ఎర్ర గోంగూరనే పుల్లగా ఉంటుంది మనకి. ఈ కాడ తెల్లగా ఉండేది వచ్చి, అంటే ఈ కాడలు అంత తెల్లగా ఉండేది, అంత పుల్లగా ఉండదు. సో కాడలు ఎర్రగా ఉండేది స్పెషల్లీ గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది. ఈ చిన్న కాడ కూడా రాకుండా ఉట్టి ఆకు మాత్రం తుంచుకొని క్లీన్ చేసుకోవాలి. సో అయిపోయింది. ఒక్కసారిగా ఇట్లా ఆకు ఆకు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆ కూరలో మనకి పురుగు కూడా ఉంటుంది. సో ఆకు ఆకు నీట్గా చూసుకొని ఒలుచుకొని కడగడం కూడా కొంచెం ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని తర్వాత కుక్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని వేపేసుకుందాం. ఆయిల్ పెద్దగా పట్టదు, కొద్దిగా. ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకుందాం. మనకి ధనియాలు కొద్దిగా ఎర్రగా అవ్వాలి, ధనియాలు మెంతులు. సో మాడకుండా కొద్దిగా దోరగా వేపుకోండి. సో వేగిపోయాయి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవేంటంటే ఇంత 6 గంటలు గోంగూరకి నేను 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు అండ్ 1/2 స్పూన్ ఆవాలు. అది తోడేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గోంగూర వేపేసుకున్నాం. సో ఇది ఇంత ఆకుగా కనిపిస్తుంది కదా, బట్ వేగిన తర్వాత ఇంత అవుతుంది చిట్టిగా. ఇది వేగే లోపల ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాం. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మీకు తగినట్టు వేసుకొని నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నా. గోంగూర మనకి ఆల్మోస్ట్ వేగిపోయింది, కొద్దిగా ఇంకొక 2 మినిట్స్. అయిపోయింది గోంగూర. చూసారంటే వేగిపోయింది ఫుల్లు. ఇలా ఎంత గోంగూర వేస్తే మనకి చిరునేమి తక్కువ అయిపోయిందో. సో ఇట్లాగా కొంచెం కూడా మనకి తడి ఏమీ లేకుండా, చెమ్మ లేకుండా నీట్గా వేగిపోయి దగ్గరకు వచ్చినట్టు అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మన కనుక రోట్లో దంచుకునే వసతి ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. బట్ మాది చిట్టి రోల్ అయిపోయింది, అందులో మనం ఎక్కువ క్వాంటిటీ దంచలేము అనమాట. సో అందుకని నేను మిక్స్ చేస్తున్నా. వేడిగా ఉంది, ఒక 2 నిమిషాలు ఆగి మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు, ధనియాలు అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంతో కలిపేసి గ్రైండ్ చేసుకున్నాం. మిక్స్ చేసేసుకున్నా. సో గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేద్దాం. ప్రస్తుతానికి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, సూపర్ ఉంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు గోంగూరతో ఎప్పుడు చేసినా ఏంటంటే నెక్స్ట్ డేకి కారం కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం కారం యాడ్ చేయొచ్చు అండ్ గోంగూర పచ్చడి కారకారంగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకుందాం. నేను టేస్ట్ ఎందుకు చూసానంటే ఇదే, ఇన్ కేస్ మనకి కనుక కారం యాడ్ చేసుకోవాలంటే మనకి ఎంత కారం కావాలనుకుంటున్నామో అన్ని ఎండుమిరపకాయలు తాలింపులు యాడ్ చేసుకొని తాలింపు చేసుకుంటే అది అడిషనల్ కారం యాడ్ చేస్తుంది. పాన్లో ఆయిల్ వేసేసుకున్నా తాలించుకోవడానికి. తాలింపుకి 2 స్పూన్లు పచ్చినప్పప్పు, 1 స్పూన్ మినప్పప్పు,
వెల్లుల్లి నేను ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను మీరు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి దంచక్కర్ లేదు అలా ఫుల్ రెబ్బలు వేసేయచ్చు సో నాకు తగినంత కారం కోసం నేను 6 మిరపకాయలు తుంచి పెట్టుకున్నాను అండ్ కరేపాకు నూనె వేడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు మన కరేపాకు ఇవి కొంచెం పచ్చిమిరపకు మనం మినపప్పు వేసుకున్నాం కదా ఇవి కొంచెం దోరగా ఎర్రగా వేగాలి ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం సో తాలింపు వేసేసుకున్నా కొంచెం కారం యాడ్ చేశాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా ఎప్పుడు మనం పులుపు ఉప్పు కారం ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు కలిపేసుకుందాం सो मिक्सिंग पक्कन पेड़ा इप्पुडु द फाइनल टच गोंगूर पच्चड़िलो मेमु कंपल्सरी उल्लिपाय वेस्तां एंड शिवा की फेवरेट अन्नमाट गोंगूर पच्चड़िलो उल्लिपायलु सो तन कोसमनी चूसारा उल्लिपाय एंत पेद्ददि तीसुकुन्नानु तनकि चाला इष्टं सो तन कोसमनी कोंचेम एक्कुव उल्लिपायलु वेस्तानु एंड मीरु कूडा ट्राई चेसि चूडंडि ఈ గోంగూర పచ్చళ్ళలో వేసాక ఇవాల కాదు రేపు అట్లా ఉట్టి ఆ ఉల్లిపాయ తిన్నా కానీ ఆ పులుపు కారం ఉల్లిపాయకి పట్టి సూపర్ యమ్మీ ఉంటుంది సో నాకు నోరు ఊరుతుంది ఇప్పుడు ఏమండి వేడి అన్నం రెడీ సో మీరు తినేయచ్చు సో నేను ఎలా కట్ చేసుకుంటాను ఉల్లిపాయలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను సన్నగా కట్ చేసుకోవద్దు దీన్ని ఇప్పుడు జస్ట్ అడ్డంగా कट चेसी दी उल्चेसुकोंडि सो इन्नी उल्लिपायलु बिकाज मा इंट्लो गगन दग्गर नुंचि धन्विन दग्गर नुंचि शिवा नेनु अंदरू उल्लिपायलंटे चाला इष्टंगा तिंटाम अन्नमाट इप्पुडु इवि पच्चड़िलो वेसेसुकुंदाम इवि कूडा बागा कलिपेसुकुंदाम वाव इप्पुडु तिनेयालन्नट्टु उंदि इदि चूस्तुंटेने ఆల్రెడీ శివా ఇస్ ఆల్సో వెయిటింగ్ మన గోంగూర పచ్చడి యమ్మీయెస్ట్ డెలిషియస్ గా రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఇది 2-3 డేస్ లో ఫినిష్ అయిపోతది అంటే ఇది బయటే ఉంచినా ఏమవదు బట్ ఒకవేళ ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంచి తింటున్నారంటే మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకోండి ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా అయినా కానీ గోంగూర అంత తొందరగా పాడవదు బట్ పచ్చి ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఫ్రిజ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోండి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని ఎంజాయ్ చేయండి ఆల్రెడీ శివ వెయిట్ చేస్తున్నారు ఏమండి ఆకలేస్తున్నా సో ఇది శివకి పిల్లలకి అంటే మీ ఊరించే మాస్టర్ కి టేస్టింగ్ ఇన్స్పెక్టర్స్ కి ఇచ్చి నేను వీడియో తీస్తాను ఓకే లెట్స్ గో గోంగూర పచ్చడి లాట్ ఆఫ్ ఉల్లిపాయలు అంటే నాకు నంచుకోవడానికి फाम फाम कंपलसरी गोंगूर पचड़ी रोजू का एम चेसा चय गोंगूर पचड़ी मत उ दाने मतने कल वेलुली वीड कावाली इला मत कल इंका बाग कल इंका मं कल ఉల్లిపాయలన్నీ సెపరేట్ సెపరేట్ గా పెట్టేస్తాను అన్నమాట. దాన్ని సెపరేట్ గా పెట్టేసి ఇది మళ్ళా మంచి కలుపుకొని నెయ్యి యూసీ నెయ్యి పోస్తే ఫ్లేవర్ పోతుంది. అలా మమ్మీ కొంచెం ఎక్కువ వేసారు కదా. ఇలా దీన్ని నంచుకోండి. సూపర్ యమ్మీ. yes it's very yummy. వెల్లుల్లి. వెల్లుల్లి. ఇంద వెల్లుల్లి. नाना नहीं करिया बाबा वन सॉरी इधर आंटे पप्पू चाट लो उप्पू चाट कर कूट आने का अलार्म का वन टू वन इंच आई वांट वेलुली
ఇది వన్ వెల్లు. ఐ వాంట్ గార్డి గుడ్డు. ప్లీజ్ గెట్ మీ గార్డి గుడ్డు. వెల్లుల్లి కొంచెం గోంగూర పచ్చడి. నీకు వెల్లుల్లి కొంచెం గోంగూర. ఓకే, గోంగూర పచ్చడిలో ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏంటంటే గోంగూర ఉంటుందంట. జోక్ కొట్టానరా? గోంగూర టేస్ట్ అసలు రావట్లేదు. మంచిగా స్పైసీగా ట్యాంగీగా ఉంది. ట్యాంగీయా? కరెక్ట్ కరెక్ట్ వర్డ్ యూస్ చేసావు, ఇట్స్ ట్యాంగీ. సూపర్ ఎమ్మీ అండ్ క్రంచీ ఉంటాం. క్రంచీయా? ఇంకోటి కర్డ్ రైస్లో దీని నంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కర్డ్ రైస్ పెరుగన్నంలో ఈ కాంబినేషన్ ఇంకా సూపర్. కొంచెం గోంగూర పచ్చడి, గోంగూర సెకండ్ టైం, కొంచెం తర్వాత పెరుగు. సో పెరుగన్నం అయితే దీన్ని కొంచెం ఇలా కలుపుకొని పాపా సూపర్. ఇంకా ఆనియన్స్ తోటి ఇలా కలుపుకొని పెరుగన్నం కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇంకోటి ఆ సద్దన్నం పొలాల్లో తీసుకువెళ్తారు కదా, నీళ్ళు పోసి నైటే ఒక ఆనియన్ పెట్టేసి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఎంత హెల్దీ అది సద్దన్నం ఎలా ఉంటుందో దానికంటే, అంటే వెజిటేరియన్స్కి మటన్ లాగా అనమాట అది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎస్, జనరల్గా ఒక నార్మల్ రైస్లో టేస్ట్ చేసి పెరుగన్నం ఇప్పటిదాకా చేయకపోతే మాత్రం పెరుగన్నం ట్రై చేసి ఉండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, మీరు కూర్చొని తినొచ్చు కదా, సేపు కూర్చొని నుంచొని చూస్తున్నారు. ప్లీజ్ కమ్ అండ్ సిట్ అండ్ హ్యావ్ యువర్ ఫుడ్. ప్లీజ్ కమ్ ఆన్. బై బై. బై. ఒకసారి టేస్ట్ చేసి ఫోటో తీసి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేయండి, నేను చూసి ఆనందిస్తాము. బై బై వన్స్ అగైన్. బై బై. బై.